సెర్పు మహిళా ఉద్యోగులను వేధించడం, మానసిక క్షోభకు గురిచేయడం పట్ల జిల్లా ఆర్డీఓ ఎదుట ధర్నా చేపట్టారు. ఉద్యోగుల పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం మాకు సంబంధం లేని చాలా విషయాల్లో అకారణంగా అయిన దానికి కాని దానికి మెమోలు ఇవ్వడంపై ధర్నా నిర్వహించారు. మా బాధ్యతలు కానీ మా బాధలు కానీ అర్థం చేసుకోవాలి. సమస్య ఏంటిది అనేది ముందు తెలుసుకోవాలి. ఏదైనా సమస్య మాకు ఇది ఉంది అని చెప్తే నువ్వు నోరు మీద నువ్వు మాట్లాడకు అని మొహం మీద కొట్టేరంగా. ప్రతిసారి కామన్ సెన్స్ లేదు, కొంచెమన్నా బుద్ధి అనిపించేదా, సిగ్గు అనిపించేదా, జీతాలు తీసుకుంటారా మీరు అంటే మాకు వచ్చే జీతం 10,000. కరీంనగర్ నుంచి ముస్తాబాద్ నౌకరీ అయితే మాకు వచ్చే జీతం 10,000. ఆ 10,000కు మండల్లో ఎక్కడ ఖాళీ ఉన్నా కానీ మమ్మల్ని నూకేస్తారు. ఈ పని చేసుకో ఆ పని చేసుకొని అట్లా నూకేస్తారు. అయినా సరే మా బాధ్యత మేము పని చేస్తాము. ఒకసారి మండలికి వచ్చినప్పుడు ఒక రోజు అంటే ఒక రోజు ముందు మాకు కోట్ల నిర్దోషిగా నిలబెట్టి రివ్యూ చేయడం అనేది అది కాదు సార్. వాస్తవం అంటే అర్ధగంట సేపు నిలబెట్టి రివ్యూ చేయడం జరిగింది. అది మానవ హక్కుల ఉల్లంఘన కేసుంటే ఘోరమైన చర్య సార్. ఇంకోటి ఏంటంటే సార్, వాస్తవానికి ప్రోటోకాల్ తప్పి పై అధికారాలు మమ్మల్ని కాదని మా మండలిలో ఉన్న ఏపీఎంలు కాదని డైరెక్ట్ వీఓఏలకు ఫోన్ చేసి అది కూడా పర్సనల్ పని మీద ఫోన్ చికిత్సల నుండి గంభీరపేటకు ఒక వికలాంగుని నుండి అప్పడం చేస్తున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. కావాలని కాలేజీలో పడిన ఇక్కడికి ట్రాన్స్ఫర్ అని చెప్పి ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మాకు మమ్మల్ని వికలాంగ దినోత్సవం పూజించుడు, మహిళా దినోత్సవం మహిళను పూజించుడు కాదు సార్. వాస్తవం మమ్మల్ని అర్థం చేసుకొని ఎప్పటికీ మమ్మల్ని ఒక గుర్తింపుగా న్యాయంగా గుర్తిస్తే చాలు సార్. సంబంధిత వేరే గ్రామాలకు ఇంకొక మండలంలో బ్యాంకు ఉంటుంది సార్, ఆ బ్యాంకులో మేము లోన్ ఇప్పించాలి. మా మండలం గంభీరపేట, ఆ బ్యాంకు ఉంది మెల్లారెడ్డిపేట. మాకు ఇచ్చేది టీఏడిఎల్ కేవలం మండల్ విత్ ఇన్ ద మండలం ఇస్తారు. మేము ప్రతిరోజు తీసుకొని ఆ వేరే మండలం కలుసుకుంటా రోజు వేములాడ గుడి మెట్ల మీద కూర్చున్నట్టు ఆ బ్యాంకుల గుడి మెట్ల మీద కూర్చుంటాం సార్ లోన్లు ఇప్పమని. ఆ బ్యాంక్ సరే మీరేంది యాచిగా కూర్చుంటున్నారు, అలాగా మేము బయటకు పంపిస్తాం వచ్చినప్పుడు ఇస్తారు అని చెప్పి బ్యాంకర్స్ మాట్లాడుతూ మేము ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కదా సార్ డిఆర్డిఓ గారు, రెండు నుంచి ఏం బీక్నామే అని చెప్పి మా ఆత్మాభిమానం దెబ్బతిన్న మాట మాట్లాడారు సార్. మేము ఏం బీక్నామంటే మేము ఒక మనుషులం కాదు సార్, మేము పశువులం, ఏం బీక్నామని మాట ఎట్లా మాట్లాడతారు సార్? ఆ రోజు నుంచి ఇప్పటి వరకు డిప్రెషన్లో ఉన్నా సార్. అది ఒక